భారీ చిత్రాల్లో నటించేటప్పుడు కథానాయకుల షేరు భారీ మొత్తమే ఉంటుంది. పారితోషికం దాంతో పాటే లాభాల్లో వాటాలంటూ చాలానే డిమాండ్లు ఉంటాయి. ఇక బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించాక ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ కోసం భారీగా ప్యాకేజ్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో సొంత బ్యానర్లో నిర్మించారు. అయితే ఆ సినిమా ఆశించినంత రేంజ్కు వెళ్ళకపోవడంతో కొంతవరకు డార్లింగ్ సర్దుబాట్లు చేయాల్సి వచ్చిందన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలకు సంతకాలు చేస్తూ టాలీవుడ్ హీరోలోనే ది బెస్ట్గా అర్జిస్తున్నాడన్న ప్రచారం సాగుతుంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రభాస్ ఆది పురుష్ 3D నటిస్తున్నందుకు పెద్ద రేంజ్ పారితోషికం అందుకోవడం లేదంటూ ప్రచారం సాగుతుంది. ఆది పురుష్ జనవరి నుండి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్తుంది. ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రభాస్ అవతార్ తరహా స్పెషల్ లుక్లో కనిపించనున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్డమ్కి తగ్గట్టే మేకర్స్ భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారని తెలుస్తుంది. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను పంచుకోనున్నారు. ఆ మేరకు నిర్మాతలతో ప్రభాస్ ఒప్పందం కుదిరిందంట. పారితోషికంగానే భారీ మొత్తం చేతికి అందుతుంది. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అవుతుంది అన్నదానిని బట్టి ప్రభాస్కి ఆదాయం పెరుగుతుంది. బాలీవుడ్ చిత్రమైన తానాజీ ఫేమ్ ఓం రావత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ రోల్లో పోషించనున్నారు.